హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రోమో అండ్ డీకోడ్ చేద్దామండి. చాలా విషయాలు ఉన్నాయి. సీతాని పొగట్టల వెనకాల, నబీల్కి క్లాస్ ఇవ్వడం వెనకాల, రైజింగ్ స్టార్ అంటే పెరుగుతుంది ఎవరు, ఫాలింగ్ స్టార్ గ్రాఫ్ తగ్గుతుంది ఎవరు, ఆ కూర్పు కరెక్ట్గా ఉందా. సో రైజింగ్ స్టార్స్లో కొంతమంది ఫాలింగ్లోకి వెళ్ళాలి, ఫాలింగ్ స్టార్స్లో కొంతమంది రైజింగ్లోకి వెళ్ళాలని మనకు అనిపిస్తుందా. సో ఇటువంటి విషయాలు మాట్లాడుకుందాం. అసలు రైజింగ్లో ఎవరున్నారు, ఫాలింగ్లో ఎవరున్నారు మాట్లాడుకుందాం. ఆ తర్వాత ప్రేరణ రైజింగ్లో ఉందా, ఫాలింగ్లో ఉందా. మీరు నీట్గా ప్రోమోని చూస్తే ప్రేరణ పిక్ రైజింగ్కి ఫాలింగ్కి మధ్యలో పెడతాడు. అంటే సగం గేమ్ బాగుంది, సగం గేమ్ బాగలేదని చెప్పే ఉద్దేశం ఏమన్నా ఉందా. చాలా విషయాలు ఉన్నాయి, ఇంకా మాట్లాడుకుందామండి. లేట్ చేయకుండా ప్రోమోలోకి వెళ్ళిపోదాం. వీడియోస్ నచ్చుతుంటే ఒక లైక్, మీ లైక్కే నా వీడియోస్ని ముందుకు తీసుకెళ్ళగలం. ఎస్ సార్, విష్ణుప్రియకి కంటెంట్ అనేది ఇంకా ఈ పృథ్వీ విషయంలోనే దొరికిపోతుందని డిసైడ్ అయిపోయిందా. నాగ్ సార్, బిగ్ బాస్ టీమ్ కూడా వాళ్ళకి తెలియకుండానే ఈ అమ్మాయి మీద ఇటువంటి జోక్స్ వేయటం వల్ల, ఆ అమ్మాయి కూడా ఏదో ఇదో పెద్ద కాంటెంట్ అనుకుని ఆ అమ్మాయి కూడా అవటం వల్ల రానున్న రోజుల్లో విష్ణుపురి గేమ్ ఇంకా పడిపోయే ఛాన్స్ ఉందా. అరే ప్రతి వీక్ రావటం, పృథ్వీ మీద జోక్ వేయటం, మాల్దీవ్ వెళ్ళాలనుకుంటున్నావా అంటాం, మళ్ళా వాళ్ళిద్దరి కెమిస్ట్రీ గురించి మాట్లాడటం, ఏమేమో సార్ ఈ మధ్య నాకు పృథ్వీని చూస్తే కోపం వేస్తుంది సార్, ఎందుకంటే నైని పావనితో కూడా పులిహార కలుపుతున్నాడు, నాకు నచ్చటం లేదని ఆమంటాం, నైనితో ఫ్లట్టింగ్, పక్కనే ఉన్న రోజుని నాతో కూడా కలిపాడు అంటాం. అంటే ఇంక విష్ణుప్రియ అంటే ఈ కాంటెంటే గుర్తుకొచ్చేటట్టుంది సీజను. సో దాన్ని బ్రేక్ చేసి ముందుకెళ్ళగలిగితేనే విష్ణుప్రియ గేమ్లో ఉంటుంది, లేకపోతే కష్టం. ఇంకా షో వాళ్ళు ఈ కాంటెంట్ ఏదో ఎంటర్టైన్మెంట్ కాంటెంట్ లాగా ఉందని చెప్పి దీన్ని యూజ్ చేసుకోవడం తప్పితే ఏం లేదు. దానివల్ల పృథ్వీ గేమ్ కూడా పోను తగ్గిద్ది. సో ఇప్పుడు పృథ్వీ చాలా బాగా ఆడుతున్న ఫీలింగ్ వస్తుంది కదా, ఈ దీంట్లోకి డైవర్ట్ అయ్యిందనుకో ఆయనకు కూడా ఇబ్బందే దీనివల్ల. సో అమ్మ ఎప్పుడు తెలుసుకుంటుందో ఏమో నాకు అర్థం కావట్లేదు. రైట్, రాగానే నాకు సార్ రాగానే హాయ్ ఓజీ టీమ్, హాయ్ రాయల్స్ టీమ్ అన్నట్టు అంటారు. రాయల్స్ టీమ్ బాగున్నాం సార్ అంటారు, ఓజీ టీమ్ కూడా బాగున్నాం అంటారు. స్టాఫ్ డ్యూటీ చేసి అలిసిపోయాం సార్ అన్నట్టు అంటది. మాల్దీవ్స్ గురించి ఆలోచించామని అలిసిపోయావా అన్నట్టు అంటాడు. ఏదో ఆ టాపిక్ డిస్కషన్ అయి ఉంటుంది, మాల్దీవ్స్కి వెళ్దాము అది ఇది అన్నట్టు. ఆ తర్వాత లేదు సార్, నైనీతో చేసిన ఫ్లటింగ్ తర్వాత అన్ని డిలీట్ అయిపోయినాయి అవి అన్నట్టు. రోహిణి కూడా నాతో కూడా ఫ్లడ్ చేస్తున్నాడు అన్నట్టు అంటది. ఆ తర్వాత గంగవ్వ తేజాకి ఏమన్నా సంబంధాలు చూస్తున్నామంటే భలే ప్రాసతో కూడా డైలాగ్ వేస్తేమో ఏంటంటే, అరే పొట్ట తగ్గించుకోరా పోరి వస్తుందని చెప్తున్నాను, పాపం ఆకలి ఉండలేడు సార్, తింటాడు ఎక్కువ, పొట్ట తగ్గితే కదా పోరి వచ్చేది అన్నట్టు చెప్తానమాట. సో అది ఒక అంటే జనరల్ కామిక్ వేలోనే ఆ కన్వర్ చేసిన ఉంటుంది అనమాట. ఆ తర్వాత గులాబ్ జామ్స్ దొంగతనం చేసినందుకు యాక్చువల్గా అయితే డబ్బులు ఇవ్వాలి కదా, గులాబ్ జామ్ సర్వ్ చేసుకున్నందుకు డబ్బులు ఇవ్వాలి కదా, అట్లానే చాలా సర్వ్ చేసుకున్నందుకు మీరు డబ్బులు ఇవ్వాలి కదా, మీరు ఇవ్వలేదు కదా అన్న ఈ పాయింట్ అయితే బాగుంది నాకు సార్ది. సో మీరు చేసిన ప్రతిదానికి మీరు ఎథికల్గా ఆడితే వాళ్ళు కూడా ఎథికల్గా ఆడేవాళ్ళు, అందుకని ఈ విషయంలో సీతను పొగుడతాడు. సో వాళ్ళు ఎథికల్గా ఆడలేదు కాబట్టి నువ్వు గేమ్ను టర్న్ చేసే ప్లాన్ వేసేవమ్మా బాగుంది అన్నట్టు అంటాడు. వేరే తిన్నేమో రాయల్స్ వచ్చేది నీ గేమ్ తగ్గింది అన్నట్టు అంటాడు ఎవరిని, నబీల్ని. సో ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. అంటే వాళ్ళు అలా చేసినప్పుడు సీత ఇలా చేయటం కూడా కరెక్టే కదా అన్నది నాకు సార్ భావన. సో అక్కడ ఒక నబీల్దే కాదు, అందరిది తప్పయ్యి దా లెక్క వస్తుంది. ఎందుకని అందరూ ఇవ్వాలంటారు కదా, చాలామంది పృథ్వీ అంటాడు, నబీల్ దేశం మ్యాక్సిమం సపోర్ట్ చేసినట్టు దాంట్లో. సో అందుకే చాలా ఫొటోస్ ఇటుపడ్డాయి అనుకుంటున్నా ఫాలింగ్లో, అది ఎంత కరెక్ట్ అనేది కూడా మాట్లాడుకుందాం. ఓకేనా? సో మెచ్చుకుంటాడు సీతని, మెచ్చుకుంటాడు. బట్ నాకు ఇక్కడ ఒక డౌట్ ఉంది, ఏంటంటే సీత అని ఓకే సీతని మెచ్చుకుంటాడు. ఇప్పుడు సీత ఇప్పుడు ఆ గేమ్ని కానీ క్లియర్గా కానీ మనం అబ్జర్వ్ చేస్తే సీత పొగట్టలకు అర్హురాలేనా, ఎందుకని అది ఒక కైండ్ ఆఫ్ గ్రూప్ గేమ్ లాగా, ఏ గేమ్ గెలవాలి అన్నది క్లాన్ మధ్య పెట్టినట్టే. యష్మి అందుకే అంటే చూడండి ఒకటి రెండుసార్లు, నువ్వు క్లాన్కి పెట్టినప్పుడు నీ ఇండివిజువల్గా థింక్ చేయొద్దు, నీ ఇండివిజువల్గా థింక్ చేయొద్దు అని. ఖచ్చితంగా ఆమె గ్రూప్ కోసం కాదు ఇండివిజువల్గానే థింక్ చేసింది అని అంటానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎస్ సీత బాగానే ఆలోచించింది, సీత కాయిన్స్ దొంగతనం చేసింది, సీత కరెక్ట్, సీత సూపర్ ఆడేవమ్మ అని మనం ఎప్పుడు అనొచ్చుంటే ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా నేను ఆ కాయిన్స్ ఇవ్వను, అయితే నేను విలన్ అవ్వడానికైనా రెడీ అని ఆమంటే ఆమె హీరో అయినట్టే. ఇప్పుడు ఆమె అలా జరిగిందా, ఎప్పుడైతే వీళ్ళందరూ అన్నారో ఎప్పుడు, ఇప్పుడు ఆమె ఎలా ఆలోచించింది, నేను ఇవ్వకపోయినా చీప్గా ఆయన తీసేసుకుంటాడు డిషను, చీప్ ఆయన ఇచ్చేస్తాడు, అందరూ దానికి ఫేవర్గానే ఉన్నారు ఇవ్వడానికే కాయిన్స్, నేను దొంగతనం చేయటం నచ్చలేదు అని లోపల థింక్ చేసి ఇచ్చేసింది. ఓకేనా? వాళ్ళన్నా కానీ నాకైతే ఇష్టం లేదు, మీరు ఇస్తే ఇచ్చుకోండి, నేను ఇంకా ఆ మాట మీద నిలబడున్నా అంటే ఆ అమ్మాయి బాగా ఆడినట్టు, గ్రాఫ్ పెరిగినట్టు, ఎథికల్గా వాళ్ళు ఆడలేదు కాబట్టి నువ్వు కూడా బాగా ఆడినట్టు నాకు సార్ అన్నట్టు. కానీ అమ్మాయి చేసింది ఏంది,
ఆ అమ్మాయి ఇండివిజువల్గా హరితేజ నాకు స్టార్ ఇచ్చాక ఇలా చేయటం నాకు పాపం అనిపించింది, హరితేజ కాయాల్సింది ఇయటం, అందుకని నేను హరితేజకి ఇస్తున్నాను అంటది. అయిపోయింది కదా గేమ్ మొత్తం, అక్క ఒక్క మాటతో గేమ్ పోయినట్టే కదా. ఎందుకు పోయింది? ఇప్పుడు ఈ టీంలో వీళ్ళిద్దరు ఆడాక ఒక టీం గెలిచిద్ది, ఒక టీం ఓడిపోద్ది. గెలిచిన టీంలో ఎంతమందికి వచ్చిన ఛాన్సు? ఆరుగురికి వచ్చిన ఛాన్సు ఇద్దరు కాకుండా. ఓడిపోయిన టీంలో ఇద్దరికి వచ్చింది. నబీలేని మనీకి మనీకి పంపించారు. మీరు గెలిచుంటే ఎక్కువ మందికి కంటెండర్షిప్కి ఛాన్స్ ఉండేదిగా. ఇప్పుడు అటు ఏదైతే ఆప్షన్ ఇచ్చారో ఆ ఆప్షన్ మీకు వచ్చేదిగా. అంటే చాలామంది అవకాశాలని సీత తన ఇండివిజువల్ కోసం పోగొట్టినట్టేగా. ఎందుకని? అది గ్రూప్ గేమ్. ఇప్పుడు అది గ్రూప్ గేమ్ కానట్టే కదా, అయితేనే కదా గెలిచిన క్లాన్కి మీలో ఆరుగురిని సెలెక్ట్ చేసుకొని అంటాడు, ఓడిపోయిన క్లాన్లో మీరు పర్ఫార్మెన్స్ బాగున్న వాళ్ళు ఇద్దరిని అంటాడు. అదే ఈ టీం గెలిచుంటే అయ్యేదిగా. సీత అదే మాట మీద ఉంటే వీళ్ళు గెలిచేవాళ్ళుగా, గెలిస్తే అప్పుడు అందరికీ దక్కేదిగా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినప్పుడు సీత సక్సెస్ ఎలా అయింది, సీత రైజింగ్ స్టార్ ఎలా అయింది అనిపించింది నాకు. కానీ ఆ పొగడ్తల వెనకాల కారణం ఏంటంటే, ఈరోజు దసరా అని చెప్పి ఇంకొన్ని గంటల్లో మనకి అప్డేట్ వస్తుంది, అప్డేట్ రంగానే వీడియో చేస్తాను. సో ఈ దసరా అని ఎలిమినేషన్ పెట్టకపోతే ఓకే దసరా సందర్భంగా, ఎందుకంటే రేపు చాలా మ్యారథాన్ ఎపిసోడ్ ఉంటుంది, సో మహా ఎపిసోడ్ ఉంటుంది, ముందుగానే స్టార్ట్ అయింది. ఒకవేళ అలా కాకుండా సీతను ఎలిమినేట్ చేయాల్సి వస్తే, ఎలాగూ ఎలిమినేట్ చేస్తున్నాం కదా పాపము, ఆమె గేమును కొంచెం పొగిడి పంపుద్దాము అనే సెన్స్ కూడా ఉండొచ్చు నాకు సార్ది. ఇది సీత పొగెత్తల వెనకాల. సో నెక్స్ట్ నబీల్కి కొంచెం, అంటే నేను ఓవరాల్గా నబీల్ పెర్ఫార్మెన్స్ చూస్తే లాస్ట్లో, అంటే ఈ నిన్న జరిగిన సంచాలక్ డేషన్ కానీ కొన్ని కొన్ని విషయాల్లో కొంచెం తప్పాడు, బట్ ఓవరాల్ నబీల్ ఫాలింగ్ అంటే ఓవరాల్ కొంచెం పెట్టొచ్చు. అంటే మా ప్రేరణని పెట్టినట్టే, నాకు నా ఇండివిజువల్ ఒపీనియన్ అని అడిగితే ప్రేరణని పెట్టినట్టే రైజింగ్కి ఫాలింగ్కి మధ్యలో పెట్టొచ్చు. ఈ ప్రోమోలో అలా ఉంది కాబట్టి చెప్తున్నాను, రైజింగ్కి ఫాలింగ్కి మధ్యలో ఉంది, అది పొరపాటునే ఉన్న పెట్టి కంప్లీట్ రైజింగ్లోనూ కంప్లీట్ ఫాలింగ్లోనూ ప్రేరణని పెడితే అది మనకి తెలియదు. ఆ ప్రోమో చూసేటప్పుడు అలా అనిపించింది అనమాట. సో ఉండొచ్చు కదా ఆ ఛాన్స్ కూడా, కొంతమంది రైజింగ్ కొంతమంది ఫాలింగ్ కొంతమంది ఏమో రైజింగ్ ఫాలింగ్కి మధ్యలో ఉన్నారని చెప్పొచ్చు కదా. సో ఇతన్ని కూడా రైజింగ్ ఫాలింగ్కి మధ్యలోనే వస్తుంది నబీల్ది నా, ఎందుకంటే దట్స్ నాట్ ఏ జోక్ అండి. అంతమందిని కోఆర్డినేట్ చేసుకుంటా గేమ్ను ముందుకు తీసుకెళ్ళటం అంటే చాలా కష్టం. చాలా విషయాలు ఆయన బాగానే చేశాడు, లాస్ట్ కొన్ని విషయాలు తప్పితే. అటువంటిప్పుడు ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఆఫ్ ఆఫ్ ఇవ్వచ్చు, బట్ అది నబీల్కి ఉపయోగపడే ఇన్పుటే కాబట్టి ఎలా తీసుకుంటాడో చూడాలి. ఎందుకంటే ఇప్పుడు నబీల్ మీద కూడా ఛాన్స్ దొరికినట్టు ఇంకా మిగిలిన వాళ్ళు కూడా పాయింట్ నామినేషన్స్లో. సో నువ్వు వాళ్ళు వచ్చాక మారావు, వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నావు అన్నట్టు. సో అది అనిపించింది. ఇంకొకటి అసలు మెయిన్ విషయం మాట్లాడుకుందాం, ఎవరెవరిని ఎక్కడ పెట్టారని చూద్దాం. మెహబూబ్ రైజింగ్లో పెట్టాడు, మణిని రైజింగ్లో పెట్టాడు, హరితేజాని రైజింగ్లో పెట్టాడు, అవినాష్ని రైజింగ్లో పెట్టాడు, గంగవ్వని రైజింగ్లో పెట్టాడు, సీతాని రైజింగ్లో పెట్టాడు, యష్మి రోహిణి. యష్మి ఫోటో చూపిలా లాస్ట్లో పెట్టినట్టున్నారు, రోహిణి ఫోటో చూపిస్తారు. సో రోహిణిని అవినాష్ని కామెడీ పరంగా, హరితేజ ఎఫర్ట్స్ పరంగా, ఓకే మెహబూబ్ని కూడా కొన్ని గేమ్. మెహబూబ్ రైజింగ్ స్టార్ నాకు అర్థం కాలేదు ఇది మెహబూబ్. అదిగా కొంచెం వీటిలో అన్నింటిలో కాదు, కొన్ని కొన్ని ఏమన్నా మార్చొచ్చాను. మెహబూబ్ ఆ లాస్ట్ గేమ్ ఆడాడు ఫైన్, ఆ లాస్ట్ గేమ్ ఆడినందుకు ఏమన్నా రైజింగ్ స్టార్ ఇచ్చి ఉండొచ్చేమో, అందుకు మించి ఆయన పెర్ఫార్మెన్స్ ఏం కనపడాల ఆయన వచ్చినప్పటి నుంచి. ఆ తర్వాత మణికంఠను పెట్టాడు. మణికంఠ ఎందుకు? ఆయన గేమ్ ఆడిన ఆడకపోయినా ఈ వీక్ అట్లీస్ట్ ఎమోషన్ చూపేలా. సో ఆయన ఏదైతే అన్నాడో, నామినేషన్లో ఉంటే నేను సైక్ అయిపోతాను, నామినేషన్లో ఉంటే నాకు భయం వేస్తుందని, ఈ వీక్ నామినేషన్లో లేనందువల్ల మణి ఎక్కడ ఎమోషన్ చూపేలా, ఏడవటం కానీ పెడబుబ్బులు పెట్టడం కానీ చేయాల. అంటే నామినేషన్ లేకపోతే నేను ఫ్రీగా ఉంటాను అనే దాన్ని ఇచ్చేసినట్టు. కొన్ని గేమ్స్ చాలా బాగా ఆడాడు కదా మణికంఠ, ఆ బ్యాలెన్సింగ్ టాస్క్, బ్యాలెన్సింగ్ టాస్క్లో నిఖిల్ అవుట్ కదా అసలు యాక్చువల్గా అయితే. సో అవన్నీ అయి ఉండొచ్చు. ఇంకా గంగవ్వకి ఆల్రెడీ గంగవ్వకి ఫాలింగ్ ఇస్తే అసలు ఒప్పుకోరు ఎవరు, సో గంగవ్వకి రైజింగే. నెక్స్ట్ సీత విషయం ఒకటి, సీత ఎలా ఇచ్చారనేది చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఫాలింగ్ స్టార్స్లో తేజ, నబీల్, పృథ్వీ, గౌతమ్, ఇంకొకరు ఎవరు అది వీళ్ళందరూ ఉన్నారు. సో నైని కూడా, నైని పేరు చెప్పలా ఎక్కడ ఉందో, ఫోటో ఎక్కడ పెట్టారో ఏమో మరి. సరే మనకి చూపించినంత వరకు ప్రోమోలో మెహబూబ్, మణికంఠ, హరితేజ, అవినాష్, గంగవ్వ, సీత, యష్మి, రోహిణి రైజింగ్ స్టార్స్, మిగిలిన వాళ్ళు ఫాలింగ్ స్టార్స్లో ఉండొచ్చు. సో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా చెప్పొచ్చు. గౌతమ్కేమో లైక్ నీ పాత గేమ్ కనపడటం లేదు అన్నట్టు చెప్పుండొచ్చు. సో తేజకేమో ఇంకా బాగా ఆడాలని చెప్పుండొచ్చు. నబీల్కి ఆల్రెడీ తప్పులు చెప్పారుగా,
ట్రయల్స్ వచ్చాక నీది మారిందని చెప్పి ఉండొచ్చు. పృథ్వీ ఫాలింగ్ స్టార్ ఎలా అవుతాడో నాకు అర్థం కాల. పృథ్వీ రైజింగ్లో పెట్టాలి. అదే నేను చదువుతున్నా, కొన్ని కొన్ని గేమ్స్ కోసం ఇలా ఏమైనా పెడుతున్నారా? పృథ్వీ కూడా అనుకోవచ్చు, నేను పృథ్వీని ఫస్ట్ సేవ్ చేశాడు అన్నారు. ఇక్కడ చూస్తేనే పృథ్వీ ఫాలింగ్ స్టార్లో ఉన్నాడు. పృథ్వీ ఫాలింగ్ స్టార్కి రీజన్ ఏంటో, రీజన్ ఏం చెప్తాడో చూద్దాం. సో గౌతమ్ అయితే ఆల్రెడీ పెట్టేశారు, ఇంకా మిగిలిన వాళ్ళకి ఏ రీజన్స్ ఇచ్చుంటారనేది గేమ్లో చూడాలి. ఓవరాల్గా ప్రేరణని మాత్రం మధ్యలో పెడతారు. ఓవరాల్గా నాకు అనిపించింది ఇది. సో మీకేమనిపించిందో కమెంట్ చేయండి. దట్స్ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, మీ సురేంద్ర.